బాగానే ఉండాలి, పింఛన్ ఇంటికి తీయడం అవి కూడా బాగానే ఉండాలి. ఇప్పుడు ఇటు మధ్య ఏమంటే ఇప్పుడు ఇంటికి రేషన్ ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరి ఇల్లో వాళ్ళు వచ్చి డీలర్ కార్డు వచ్చి తెచ్చుకుంటే వాడు ఒకరోజు ఊరికి పోతాడు, ఒకరోజు పోడు, ఆ టైంకి తెచ్చుకుంటాడు. కానీ మళ్ళీ అన్న తెచ్చిటం కాదు, మనం పోయి తెచ్చుకుంటాం. నువ్వు ఏ కార్డుకి నువ్వు తెచ్చిస్తే నువ్వు ఉన్న రోజు మేము ఒక వారం అంతా ఉన్నాము, మేము ఈ నెలలో తీసుకోము. అప్పుడు నువ్వు తీసుకోలేదని రేపు అప్లికేషన్ పెడితే అట్లాంటివి జరగచ్చామో అని నేను అనుకుంటున్నా. అది మాత్రం నాకు నచ్చలేదు. ఏది డీలరు ఇంటికి తెచ్చేయటం మాత్రం నచ్చలేదు. దానికోసం ఎన్నో కోట్లు పెట్టి వాహనాలంతా తయారు చేశాడు, అది మాత్రం నచ్చలే. పింఛన్ మాత్రము ఇంట్లో తెచ్చిస్తున్నారు, అది డబ్బులు మొత్తంగా ఎటువంటి వాడన తీసుకుంటాడు. ఇప్పుడు రేషన్ బియ్యము కొంతమంది తిన్నోళ్ళు ఉంటారు. నువ్వు ఏ కాడికి ఇంటి కాడ ఉండాలంటే జరగని పనులు. ఆ రేషన్ మాత్రం నాకు నచ్చలేదు. సోమరి పోతలు అంటే నాకు అది నచ్చలే. సోమరి పోతలనే నువ్వు డబ్బు ఇస్తానంటే తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. మందు తాగేవాడంటే మా బ్యాంక్ షాప్ పోతున్నాడు ఇస్తున్నాడు అనుకో, కాదనలేదు. పనులే జరగల, రోడ్లు అయితే బద్ధంగా ఉండదు. నాకు ఇది రేషన్ ఒకటే నచ్చింది, కొరవంతా బాగానే ఉండదు. అభివృద్ధి పనులు కూడా చేయాలి. ఇప్పుడు డబ్బులు రవంత తగ్గించినా సరే, అభివృద్ధి పనులు చూపించాలి. పలాంత కట్టాము, పలాంత చేయాలని కదా. డబ్బులు ఎంత చెప్పారో డబ్బు ఇస్తారని చెప్తాను. అది చేశాడు కళ్ళకి కనిపించాడు. కొన్ని కొన్ని చిన్న ఒక ఊరికి చిన్న చిన్న పనులన్నీ కనిపించాలి కదా, అది విషయం. అంటే కానీ ప్రభుత్వం అన్ని మేలు చేస్తున్నాడు ఆడు కూర్చొని. ఇక్కడ ఏం జరుగుతుంది? ఉన్నవాడికి పింఛను, పది ఉన్న వాళ్ళకి ఇల్లు ఉండే వాళ్ళకి పట్టాలు, మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టియటము, ఇట్లాంటివన్నీ పేదవాడికి ఏమి కానీ దొరకటం లేదు. పట్టించుకుంటున్నాడు కానీ ఇక్కడ అమలులోకి సక్రమంగా చేసేవాళ్ళు ఎవడు లేడు. అతనేమో చేస్తున్నాడు, ఇక్కడ సక్రమంగా చేసేవాళ్ళు ఎవరు ఎవరు లేదు. ఇప్పుడు మేము వచ్చి మొగ్గాల గుంతలు దగ్గర నీళ్ళు వచ్చి నేతలు ఇవన్నీ కుళ్ళిపోయినాయి. ఈ వారంటీలు వచ్చారు, ఫోటోలు తీసుకొని ఇది మంచి చెడ్డ, కనీసం 10 కేజీలు బియ్యం కూడా ఇచ్చింది నాదుళ్ళే. అంటే ఆల్రెడీ జగన్ గారు ఇస్తున్నారు రేషన్ షాప్లలో, ఇస్తున్నాం. ఇప్పుడు మేము 4 రోజుల నుంచి ఖాళీగా ఉన్నాం. నేత మీద మొగ్గాల మీద చీరలు పోయినాయి, కొరముట్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏం చేయాలి మేము బతికేదానికి? కాబట్టి ఇల్లు కూడా ఎవరికి ఎంత వస్తుంది, వాళ్ళకి ఏమి పింఛన్ ఎవరికి ఇవ్వాలా, బి రేషన్ బియ్యం ఎవరికి ఇవ్వాలా, ఇట్లా ప్రభుత్వానికి ఎన్ని కానీ చేసుకుంటే ప్రభుత్వానికి కొంతవరకు మేలు జరుగుతుంది. అందరికీ ఒకే విధంగా అయిపోయాయి. కోటీశ్వరుడికి రేషన్ బియ్యం, పింఛను, ఇంకేముండదు. ఆయన ఏమో ఇస్తున్నాడు, ఇక్కడ సక్రమంగా చేసేవాడు. లంచాలు తీసుకుంటే నీకే నేను పింఛన్ తీసిస్తాను, లంచం ఆడుతున్నాడు. చెడు కాదు, అతను చేసే పనులు మంచియే, మంచి పనులు చేస్తున్నాడు. కానీ దాన్ని ఇక్కడ సక్రంగా వినియోగించుకోవటం లేదు. అతనిదేం లేదు, ఆ నాయన అంటే పైసా ఇస్తున్నాడు. ఇగో వాడికి పైసా ఇవ్వండి, నీ చేతికి ఇస్తే నువ్వు జోబులో పెట్టుకుంటు, నాకు ఇవి ఇచ్చేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.